టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడాన్ని ఆ పార్టీ నేతలు స్వాగతించారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీని పటిష్టం చేసి ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించిన కేసీఆర్ అభినందనీయుడని ఆ పార్టీ సీనియర్ నేత కె మురళీధర్ రెడ్డి కొనియాడారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకోవడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు ఎన్నికను మురళీధర్ రెడ్డి స్వాగతించారు. హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారు అబ్జర్వర్లో ఏదైతే జరిగిందో ఎలక్షన్స్, మా పితామహ తెలంగాణ సర్దార్ పటేల్ గవర్నీలైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్టెడ్ జరగడం చాలా అభినందనీయము. ఇది తెలంగాణ ప్రజలకు చాలా ఆనందదాయకం. ఆయన లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరు అది అనుకుంటూనే ఉంటారు. నిజంగా చెప్పాలంటే 18 గంటలు పనిచేసుకుంటా, ఇవాళందరూ తెలిసిన విషయమే. విద్యుత్ చూడండి, ఒక 6 గంటలు కాదు, ఒక 1/2 అవర్ పోతలేదు. ఇది ప్రతి ఒక్కరూ ఆయనను అభినందనిస్తున్నారు. ఇది నేను చెప్పింది ఏం లేదు, ఎందుకంటే చిన్న మొన్న చెరుకు బండి కాడికెళ్ళి కూడా వాళ్ళు, సార్ మేము బతుకుతున్నాం సార్, ఆ లైట్లు బంద్ కాకుండా. ఇక ఇండస్ట్రీస్ అయితే చెప్పడట్లేదు, చాలామంది ఎన్నో లాస్లు అయినా కూడా ఇప్పుడు లైట్ పోకపోవడం వల్ల వాళ్ళు రికవరీ చేసుకోవడం మాకు కొంత సమయం పడుతుండొచ్చు సార్ అనుకమవుతుంది. ఇదంతా ఆయనకు బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి. అదే కాకుండా చూడండి, ఇప్పుడు ఏదైతే మిషన్ కాకతీయ చూస్తుంటే ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఎవరికి యాద రాలే, ఇన్ని రోజులంతా బ్రిటిష్ పారపడినట్టు కనబడ్డది, ఈరోజు స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత బ్రిటిష్ అయితే కాకతీయ జరుగుతుందో, మిషన్ కాకతీయ, ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే వాటర్ నుండి బోర్లలో వచ్చి మళ్ళీ చిన్న మొన్న రైతాంగం గరీబ్ వాళ్ళంతా నీళ్లు దూడలకు, మళ్ళీ చిన్న మొన్న వ్యవసాయము ఎన్నో విధాల బోర్లలో నీళ్లు రావడం, ఇది ఎంత ఆనందదాయకం అండి. ఇది నిజంగా చెప్పాలంటే ప్రతి బీదవాడు కూడా చాలా సంతోషంగా ఉనిరియాలి. ఈ ఆత్మహత్యలు అనేది అందరు కొన్ని సబ్జెక్ట్గా మాట్లాడుతున్నారు, కొద్ది రోజులు ఉండనియండి. వాళ్ళ పరిస్థితి ఏమైతుందో చూడండి. వాళ్ళ ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారు, ఏంటంటే మాకు దేవుళ్ళకి వచ్చిండనండి అంటారు, కానీ ఇంకా వేరే విషయం ఏం లేదు. మిషన్ కాకతీయలా కేటీఆర్ గారేంది, హరీష్ రావు గారేంది, మన జగదీశ్వర రెడ్డి గారేంది, ప్రతి మంత్రి ఇక్కడ సిటీలో తలసాని శ్రీనివాస్ అదేంది, వీళ్ళంతా బాగా కష్టపడుతున్నారు, డిసిప్లిన్గా పోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎట్లయితే డిసిప్లిన్ లేరో అదేవిధంగా మంత్రులు కూడా అదేవిధంగా పోతున్నారు. ఏ మంత్రి కూడా నేను మంత్రి అని ఎవరు ఇదైతే లేరు, అంతా మామూలుగా అందరితో కలిసి ఏదైతే ఉమ్మకమై పోతున్నారో, ఇది చాలా శుభసూచకం స్టేట్స్కు. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు ఇంత ఫాస్ట్గా జరుగుతుందంటే, కొంతమంది అన్నారు అవుతుందా, ఇదవుతుందా, అదవుతుందా, ఇది అవుతుందా అనేది కాదు, ముందు విద్యుత్ అయితే నిరూపించిండో, ఈరోజు అందరికీ తెలిసిపోయింది. నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే అంటారు, అది పక్కా చెప్పిస్తారండి. ఇప్పుడు హుసేన్ సార్